వ్యూహం సినిమాకు జగనే నిర్మాత, జగనే డబ్బులు పెట్టుబడి పెట్టి టీడీపీ మీద బురద చల్లడానికి సినిమా తీస్తూ ఉన్నారు అంటే నారా లోకేష్ చెప్తూ ఉన్నారు సార్. అండ్ ఆర్జీవీకి ఒక సవాల్ చేశారు సార్ నారా లోకేష్, హూ కిల్డ్ బాబాయ్ అలాగే కోడి కత్తి ఈ టైటిల్స్తో సినిమా తీసే దమ్ము ఆర్జీవీకి ఉందా అని చెప్పేసి. సో లోకేష్ మోడీని తిట్టే దమ్ము నీకుందా అని లోకేష్ అడిగారు అనుకోండి, ఏం చెప్తారు లోకేష్? ఇప్పుడు కాంగ్రెస్ తిట్టే దమ్ము నీకుందా? సో దమ్ములు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇది ఓపెన్ సపోర్టర్ జగన్మోహన్ రెడ్డి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక సినిమాలు ఎందుకు ఇస్తారండి? కామన్ సెన్స్ కదా ఇది, దమ్ముతో సంబంధం లేదు. ఆయన ఇది సపోర్టర్ కదా. ఇప్పుడు ఎందుకు తీస్తారు సినిమా? ఎన్టీ రామారావు తిట్టుకుంటూ సినిమా తీసే దమ్ము ఉందా లోకేష్ కంటే? ఎందుకు తీస్తారండి? సో ఈయన ఎన్టీ రామారావు సపోర్టరే కదా. సో మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ సినిమా తీస్తావా? దమ్ముందా నీకు అని లోకేష్ అంటే సినిమా తీస్తాడు వాళ్ళు. పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడు దమ్ముంటే అన్నారు అనుకోని ఏం ఆన్సర్ ఉంటే చెప్పు. లోకేష్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారండి? రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ సపోర్టర్, సీక్రెట్ ఏమీ లేదల్లా, రహస్యం ఏమీ లేదు, అందరూ తెలుసు కదా. సో ఆయన ట్వీట్లు చూస్తే అర్థం కదా మనకు, అంత కామన్ సెన్స్ ఉంటే. ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా హూ కిల్డ్ బాబాయ్, కోడి కత్తన్ సినిమాలు ఆయన తీస్తాను, నువ్వు తీసుకు, మీరు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సినిమా వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి కదా, తీసుకోవచ్చు కదా. ఇప్పుడు వ్యూహానికి ప్రతి వ్యూహం ఏమవుతుంది? హూ కిల్డ్ కోడి బాబాయ్ అని సినిమా తీయండి, బ్రహ్మాండంగా ఉంటుంది కదా సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇస్తే. సో అలాగే కోడి కత్తి సినిమా తీయచ్చు, ఏమున్నది? సో ముద్దులు అని చెప్పి సినిమా తీయండి. బహిరంగ సభల్లో ముద్దులు విమర్శిస్తుంటారు కదా జగన్మోహన్ రెడ్డి, సో జెస్టర్స్ పైన. సో ఇలా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన ప్రచారం చేశాడు అని చెప్పి సినిమా తీయండి. నాయకుడు ముందు మొదలు ముద్దులు తర్వాత గుద్దులు అని చెప్పి సినిమా తీయండి. సో ఎవరికి తోచిన సినిమా వాళ్ళు తీసుకోవచ్చు కదా, అభ్యంతరమే ఉంది. సో అందువల్ల అది రామ్ గోపాల్ ఎందుకు తీస్తాడు ఉక్కిళ్ళు బాబాయ్ అనే సినిమా, అలాగే కోడి కత్తన అది టీడీపీ వాళ్ళు తీయాలి. టీడీపీ వాళ్ళకి సినిమా వాళ్ళకి బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. సో ఎందుకు తీయకూడదు? పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమిలోనే ఉన్నాడు కదా, రామ్ గోపాల్ తీయని ఆయన ఎందుకు ఇస్తాడండి? ఆయన జగన్ సపోర్టర్, ఆయన ఏమైనా తెలుగుదేశానికి వ్యతిరేక సినిమాలు తీస్తాడు తప్ప అనుకూల సినిమాలు, జగన్కి వ్యతిరేక సినిమాలు ఆయన ఎందుకు తీస్తాడు? అందువల్ల అయినా ఇక జగన్ నిర్మాత రామ్ గోపాల్ వర్మకు సొంత సినిమాకు డబ్బులు పెట్టుకోలేనంత పేదవాడ రామ్ గోపాల్ వర్మ. అదేమి బాహుబలి అంతా సలార్ అంతా వందల కోట్లు ఖర్చు అవుతుంది ఆ పఠాన్ సినిమా లాగా. ఇక వ్యూహం సినిమాకి ఎక్కడన్నా సింగపూర్లో పోయి మీకు యుక్రెయిన్లో పోయి ఆడేవాడు డ్యాన్సులు చేసిండ్రా, దానికి అయ్యే ఖర్చు ఏముంటుంది దానికి? అది జగన్మోహన్ రెడ్డి పెట్టుకో పెట్టాల్సిన అవసరం లేదు, రామ్ గోపాల్ కూడా పెట్టుకోలేదు కదా. 2019 ఎన్నికల్లో ఎంతో కొంత ఈ బాబాయ్ హత్య కేసు, వివేక హత్య కేసు అండ్ ఈ కోడి కత్తి కేసు, దీనివల్ల అంటే అప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంది కదా సార్. వైసీపీ వాళ్ళు అన్నారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి, కోడి కత్తి విషయంలో కూడా ఆయనకు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సింపతి కాస్త కలిసి వచ్చింది అని చెప్పేసి. సో ఇప్పుడు రాజకీయంగా అప్పుడు ఏదైతే కలిసి వచ్చాయో ఈ వివేక హత్య కేసు అండ్ ఈ కోడి కత్తి కేసు, ఇవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో దాని మీద క్లారిటీ ఇవ్వడానికైనా ఆర్జీవీ సినిమా తీయచ్చు కదా. ఆర్జీవీ తీస్తారు, నాకు అర్థం కాదు పని కాదు కదా. ఆర్జీవీ ఓపెన్ జగన్ సపోర్టర్ అండి. అది జగనే సార్, ఐ మీన్ జగన్ వ్యతిరేకంగా జగన్ నష్టమయ్యే సినిమాలు ఆయన తీస్తారండి. నష్టం అయిన ఆర్జీవీ ఏ సినిమాలు తీయాలో లోకేష్ చెప్తే, లోకేష్ ఏ ఉపన్యాసం తీయాలో ఆర్జీవీ చెప్తాడు. నాకు అర్థం కాదు లాజిక్ అండి ఇది. ఆర్జీవీ ఎందుకు తీయాలి? మీరు తీసుకోండి, ఆర్జీవీ తీసే సినిమాలు ఆర్జీవీ తీసుకుంటాడు, మీరు మీరట్లా ఇస్తారండి. రామ్ గోపాల్ వర్మ ఏ సినిమాలు తీసుకోవాలో కూడా తెలుగుదేశం నిర్ణయిస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఉపన్యాసాలను రామ్ గోపాల్ వర్మ నిర్ణయిస్తారా చెప్పండి సార్? మరి అంతే కదా. ఇప్పుడు రామ్ ఆర్జీవీ సినిమా తీయమంటాడు, రేపు ఆర్జీవీ చెప్తాడు లోకేష్ ఇట్లా మాట్లాడాలని మాట్లాడతారా? కామన్ తెలుసు కదండి, ఆర్జీవీ ఏ సినిమా తీయాలో ఆయన ఇష్టం తప్ప నీ ఇష్టం కాదు. ఆర్జీవీ సినిమా కౌంటర్ నువ్వు సినిమా తీసుకోవచ్చు కావాలంటే, కానీ ఆర్జీవీని తీయమంటారు విచిత్రం ఏంటండి? ఆయన ఎందుకు ఇస్తారండి? ఆయన ఏమి రహస్యం కాదు కదా, ఓపెన్గా జగన్ సపోర్టర్ కదా. సో జగన్ సపోర్టర్ జగన్ వ్యతిరేకంగా సినిమాలు తీసుకుంటాడు ఎవరన్నా? మోడీకి వ్యతిరేకంగా బీజేపీ సినిమాలు తీస్తారా? అసలు లే, మీరు టీడీపీ వాళ్ళు దమ్ముంటే ఆగస్ట్ ఎన్టీఆర్ పై వెన్నుపోటు అని సినిమా తీయమని అనుకో తీస్తారా? చెప్పండి, ఎన్టీఆర్ పై వెన్నుపోటు అన్న సినిమా మీకు లోకేష్ తీయించగలుగుతారో? దాని నిర్మాతగా ఉంది పవన్ కళ్యాణ్ తీస్తారో ఇప్పుడు చెప్పండి. ఎవరి సినిమాలు వాళ్ళు తీసుకోవాలి తప్ప
ఇంకోటి సినిమా తీయమంటే ఎట్లండి? నాకు అర్థం కాదు. దేశంలో ఒక రామ్ గోపాల్ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాలు సినిమా వాళ్ళతో ఏ పార్టీకి లేదు కదా, బోయ్ పార్టీ. బోలెడు మంది ఉన్నారు కదా టీడీపీకి, టీడీపీ పార్టీలోనే సినిమా వాళ్ళు ఉన్నారు కదా. సో సినిమా తీయమంటే ఏమున్నది, వాళ్ళు తీసుకోక ఇంకోటి తీయడం వాళ్ళని తీస్తారండి. రైట్ సార్.